హలో, చిట్టిపొట్టి చిన్నారులంతా చందమామ కథలు ఇష్టంగా వినేందుకు సిద్ధంగా ఉన్నారా? పెద్దలు కూడా పిల్లలైపోయి చిన్నపిల్లల్లా చందమామ కథలు వింటూ చిన్ననాటి అనుభూతుల్ని తలుసుకునేందుకు సంసిద్ధమేనా? అయితే సరే, నేను రెడీ. వినిపించే కథలకి స్వాగతం. ఈరోజు వినిపించే 42వ కథగా 1950వ సంవత్సర చందమామ సంచికలో 5 ప్రశ్నల కథను వినిపిస్తున్నాను. ఈ కథ 5 భాగాలుగా 5 రోజులు వినిపిస్తానని చెప్పాను కదా. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క రోజు కథగా ఇంతకుముందు జరిగిన కథ ఏమంటే, తనను పెళ్ళాడవచ్చిన వారితో 5 ప్రశ్నలు వేస్తాను, ఎవరు సరైన సమాధానం చెప్పగలరో వారిని పెళ్ళాడతాను అన్నది సులోచన. ఈ వార్త తెలిసి దేశదేశాల నుంచి పరాక్రమవంతులైన రాజులు ఎంతోమంది వచ్చారు. అయితే నేపాళ దేశ యువరాజు ధీరసింహుడు తన తెలివితేటలు శక్తియుక్తులతో 1వ ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో సంతసించిన సులోచన మర్నాడు రమ్మంది 4వ ప్రశ్న చెప్పేందుకు. ఇక 4వ ప్రశ్న ఏమిటో తెలుసుకుందాం, రండి. రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి, నీ 4వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన, ఇక్కడికి దక్షిణ దిక్కున 100 యోజనాల దూరంలో ఒక శ్మశానంలోంచి రాత్రిపూట అయ్యో ఉపయోగమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తోంది. ఆ కేక ఎందుకు వినపడుతోందో, దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి నడిచి అలిసిపోయాడు. కాసేపు విశ్రమిద్దామని ఒక చోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం అతనికి కనిపించింది. లేని బలం తెచ్చిపెట్టుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగు పెట్టి పెట్టడంతో 2 సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు చూడగా, మన వంటి మనుషులు కాదు, అలాగని రాక్షసులు కాదు, దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్ళల్లా కనపడ్డారు. ఓయ్ భటులారా, నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకుంటారు? నా పని మీద నేను పెడుతూ ఈ నగరం మధ్య నుంచి పోవలసి వచ్చింది, కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతడి మాటలను వాళ్ళు చెవిన పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకు తీసుకుపోయారు. దర్బారులో రాజు సింహాసనం ముందు కూర్చుని ఉన్నాడు. రాజు ఏదో బాధపడుతున్నట్టుగా ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు, ఈయనెవడోయ్, ఎందుకొచ్చాడు అంటూ విసుగుతో ప్రశ్నించాడు. అందుకు భటులు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయ దేశస్థుడండి, మన దేశాచార ప్రకారం ఉరి తీయడానికై తీసుకువచ్చామండి అని అనేసరికి మహారాజు మాట్లాడకుండా తల వంచుకున్నాడు. అంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ 1 నిమిషంలో గ్రహించి, మహారాజా, తమరేవో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్టు కనపడుతోంది, ఏలిక సెలవైతే 1 వారం రోజుల్లో ఈ బాధను నేను నివారణ చేయగలను, అయితే ఈ 1 వారం రోజులు నేను తమ వెంబడే ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టవలసి ఉంది, అందుకు అనుమతిస్తే ఇక్కడే ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు. రాజు బ్రహ్మానందభరితుడై వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు 2 రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాట్లన్నీ గమనించాడు. కానీ రోగానికి కారణమేమిటో అంతుపట్టలేదు. 3వ రోజున అతనికి ఒక మెరుపు వలె ఆలోచన తట్టింది. ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు, పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాలు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకున్నారా, ఇన్నాళ్ల నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం బంతిని కూర్చున్నప్పుడు వడ్డన్నలో పక్షపాత బుద్ధి పనికిరాదు, అది మహాపాపం. కావాలంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగించవచ్చు, కానీ 4 జనులో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చౌక రకం వస్తువులు వడ్డించడంతో ఆ పాపం మీకు చుట్టుకుని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాళ్లుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. దృష్టాంతం చూడాలంటే
బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డింపించినా సరే, లేదా మీరు ఒక్కరూ వేరే కూర్చుని భోజనం చేసినా సరే, మీకు ఈ పాపం అంటదు, ఈ బాధ ఉండదు అని చెప్పేసరికి రాజు అలానే చేసి చూచాడు. ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్టుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహపర సాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండిపోవలసిందని బతిమాలాడు. కానీ అతను ఒప్పుకోలేదు. పోని మీకు కావలసిన వరం కోరుకుని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతన్ని భక్తిపూర్వకంగా అడిగేసరికి, ప్రభు, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశస్థులను నిష్కారణంగా గురిదీస్తూ ఉంటుందే, ఇది ఎంతటి దుష్టశాసనం, ఎంత అవివేకం, ఎంత అనాగరికం. ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దుర్నిర్ణయాన్ని నిలిపివేస్తే అదే 10,000 అని మనసు విడిచి చెప్పేసరికి రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థం లేని ఈ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు. రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తన దారిని తాను బయలుదేరాడు. అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారి పట్టి పోదొచ్చాడు. ఈ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది. ఆ తుఫానులో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందకి విసిరబడ్డాడు. అతను అమ్మయ్యా అని కాలు చేయి సర్దుకునేటంతలో ఆ సమీపం నుంచే, అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి మాట తర్వాత చూసుకోవచ్చు అని తలచి ధీరసింహుడు, ఓహో, ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగానే ఉంది, నేను చేరవలసిన ప్రదేశం ఇదే ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినబడిన దిక్కుకి కాలు సాగించాడు. పోగా పోగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన సమాధులు కనపడ్డాయి. అందులోని ఒక సమాధి నుంచి ఆ కేక వినవచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు. తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవడానికని ఒక సమాధి వెనక చిత్రం చూస్తూ అలానే నిలబడ్డాడు. ఇంతలో టాంగ్ టాంగ్ అని 12 గంటలు కొట్టేసరికి సమాధుల మీద ఉన్న మూతలు తెరుచుకుని మృతగాత్మలందరూ అవతలకి వచ్చి నిలుచున్నారు. వాళ్ళందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు. వారి వద్ద ఘుమఘుమ పరిమళాలు వ్యాపించసాగాయి. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతోంది. తరువాత వారందరూ బంతులు తీర్చి కూర్చున్నారు. అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురిగ్గా ఉన్న చింపి పాతలు కట్టుకుని గర్భదరిద్రులుగా కనపడుతున్నాడు. ఇతన్ని చూసి ధీరసింహునికి జాలి వేసింది. మృతగాత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష పరమాణాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతటవే ఒక్కొక్కళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాయి. వాళ్ళందరికీ ఒక్కొక్క పళ్ళెం సరిపడేట్టుగా ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలి ఉంది. ఆ పళ్ళెం వైపు చేయి చూపుతూ ఆ మృతగాత్మలోని ఒక వృద్ధుడు, ఓయి ధీరసింహుడా, ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటైంది, కూర్చుని భోంచేయి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చుని ఒక్కసారి కలిగి చూశాడు. అందరి ముందు పళ్ళాలలో పంచభక్ష పరమాణాలున్నాయి, కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్ళెంలో మటుకు రాళ్ళున్నాయి. అందరి లోటాలలోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాని లోటాలో మాత్రం కంపు కొడుతున్న మురికి నీళ్లున్నాయి. అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తుండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నిలుపుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వానితో, ఏమయ్యా, ఇదే న్యాయం? మన తోటి వానికి బంతిలో పదభక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా, అది దేవుని ఆజ్ఞ, దానిని తిప్పడానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. ఈ కీలక మీదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలై చేతులు కడుక్కునే సమయంలో ధీరసింహుడు గబగబా ఆ దరిద్రుని వద్దకు వెళ్ళి, ఏమైనాస్తాం, నీవెవరు, నీ దుస్థితికి కారణమేమిటి అని అడిగేసరికి అతను, అయ్యో, ఉపయోగమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విదిశా నగరంలో నేను ఒక గొప్ప వ్యాపారస్తుణ్ణి. నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను, కానీ
ఎప్పుడు పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ నా నౌకరులు. వాళ్ల కష్టం తీసుకుని జీతాలు ఇవ్వకుండా పీడించి వాళ్లను నానాతిప్పలు పెట్టాను. వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దానధర్మాలు చేసుకుని పరమార్థ చింతతో జీవనం గడపడం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు. నా పాప ఫలం కొద్దీ నా నౌకర్ల ఎదుటనే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది. నా పాపం వల్లనే నా కుమారులు ముగ్గురు కోట్ల కొద్దీ ధనం ఉండి కూడా విదిశా నగరంలో బిచ్చమెత్తుకోవలసిన గతి పట్టింది. ఈ కథ వినగానే ధీరసింహుడు, మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది? నీ దుస్థితి తప్పించడానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు అతను, నీవు నా పట్ల అభిమానం ఉంచి అడుగుతున్నావు కనుక నిజం చెప్తున్నాను. నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పు దిక్కున ద్వారానికి సరిగ్గా 10 గజాల దూరంలో గొయ్యి తీసి పాతపెట్టాను. ఈ రహస్యం నా కుమారులతో కూడా చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదిశానగరం వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలు చేసి అందులో 300 ధర్మకార్యాలకి వినియోగించి తక్కినది నా కుమారులకి సమంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నౌకర్లతో పాటు స్వర్గ సౌఖ్యాలు అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విదిశానగరం చేరుకుని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కుని అతనికంటే మిక్కుటమైన దరిద్రావస్థల్లో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాయన వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా, 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాయనేమిటి, నీకు కనబడటం ఏమిటి, విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు. అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్లు చెప్పి వాళ్ళని పెరట్లోకి తీసుకువెళ్ళి వెతికి చూడగా ధనం కంటపడేసరికి వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు. తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం 300 ధనం ధర్మకార్యాలకు వినియోగించి మిగిలింది వర్తకుని 3 కుమారులకు సమంగా పంచిపెట్టాడు. ఆ క్షణం నుంచి ఆ కుమారుల 3 దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు. ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూసేసరికి వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతగాత్మలందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు. అతను ధీరసింహుణ్ణి చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకుని తిన్నగా కౌశాంబి నగరం చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పిందంతా శ్రద్ధతో వింది. చివరికి, నీవు చెప్పిందంతా నిజమే, ఈ శుక్రవారం నాడు ఆ కేక వినబడలేదు కూడాను. నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను. రేపు వచ్చి 5వ ప్రశ్న తెలుసుకుందువు గాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. ఇదర్రా కథ. ఐదు ప్రశ్నల్లో 4వ ప్రశ్న గురించి ఈరోజు విన్నారు కదా. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహాన్ని ఆదరణని అందజేయండి. నమస్తే.